సినిమాల కంటే సీరియల్స్ కే ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. సీరియల్స్ తో పాపులర్ అయిన స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. అయితే టెలివిజన్ హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మొగలి రేకులు సీరియల్ తో పాపులర్ అయిన టీవీ నటి లిఖిత కామిని ఈ సీరియల్ తో తను టీవీ స్టార్ గా మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు 10 సంవత్సరాలు టీవీ నటిగా అందరినీ అలరించింది. లిఖిత కామిని తన 8వ తరగతిలోనే జెమినీ టీవీలో యాంకర్ గా అవకాశం రావడం ఆమెను టీవీ రంగానికి దగ్గర చేసింది. ఆ తరువాత MBA వరకు చదువుకుంది. ఆమె పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. లిఖిత మంచి సింగర్ గా, యాంకర్ గా, నటిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా అంచెలంచెలుగా ఎదిగింది. యాంకరింగ్ లో అవకాశం దక్కించుకున్న ఈమె ఆ తరువాత వరుసగా వచ్చిన టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది. యువర్స్ లవింగ్లీ అనే షోతో యాంకర్ గా బాగా పేరు తెచ్చుకుంది. మొగలి రేకులు సీరియల్లో హీరోయిన్ పాత్రలో నటించి స్టార్ గా పేరు తెచ్చుకుంది. సీరియల్లో నటిస్తుండగానే సినిమా అవకాశాలు వచ్చాయి. అలా 2008 నుంచి 2013 వరకు సినిమాలు సీరియల్స్ లో కీలక పాత్రలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మొగలి రేకులు సీరియల్ తో బెస్ట్ యాక్ట్రెస్ గా టీవీ నంది అవార్డును గెలుచుకుంది. ఆ సీరియల్ తర్వాత ఆమె సీరియల్స్ లో నటించడం మానేసి జయప్రకాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. లిఖితకు నవలలు అంటే చాలా ఇష్టమట. ఎండమూరి లాంటి నవలలు పుస్తకాలంటే చాలా ఇష్టమట. సీరియల్స్ లో నటించడం ఆపేసిన తర్వాత ఆమె సింగర్ గా రాణించాలనుకుంది. మొదట్లో సినిమా సీరియల్ అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ ఈ విషయంలో భర్త సహకారం లేకపోవడంతో నటనకు దూరమైన లిఖిత ప్రస్తుతం సినిమాలు సీరియల్స్ కు దూరంగా హైదరాబాద్ లో మెహందీ డిజైన్ షాప్ నడిపిస్తుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వధువుకు మేకప్ చేయడం, మెహందీ పెట్టడం వంటి పనులు తన డిజైనింగ్ ద్వారా చేస్తూ కొద్దో గొప్ప సంపాదనతో జీవనం సాగిస్తుంది. లిఖిత కామిని హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.